హలో గాయస్ వెల్కమ్ టు స్మార్ట్ అండ్ తెలుగు ఫ్రెండ్స్ వీడియోలు అయితే ఐబీ అండి ఇంటెలిజెంట్ బ్యూరో నుంచి అయితే మంచి నోటిఫికేషన్ ఒకటి ఇక్కడైతే రావడం రావడమో నోటిఫికేషన్ నోటిఫికేషన్ వివరాలు కావచ్చు సెలక్షన్ ప్రాసెస్ మిగతా అని కూడా క్లారిటీ అని చెప్తాను అండ్ వీడియో వస్తే లైక్ అదే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ గాయస్ ఇక్కడ వేకెన్సీ అని మీరు చూసుకుంటే అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీస్ గ్రేడ్ టూ వేకెన్సీ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఎగ్జిక్యూటివ్ ఎగ్జామినర్ వేకెన్సీకి అయితే ఇక్కడ నోటిఫికేషన్ అయితే రావడం తిరిగిందండి టోటల్ నంబర్ ఆఫ్ వెహికెన్స్ అనేది ఇక్కడ చూసుకుంటే తొమ్మిది వందల తొంభై ఐదు వెహికెన్స్ అయితే ఉండడమో తేరింది పూర్తి వివరాలు అయితే ఇస్తాను అండ్ వీడియోకి ఒక ఫిఫ్టీ ల్యాక్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ అనేది చేస్తున్నాను దయచేసి ల్యాక్స్ అనేది చేసేయండి సో గైస్ ఇక్కడ మీరు నోటిఫికేషన్ అయితే ఇక్కడ మీరు క్లారిటీ అనేది చూసుకోవచ్చు ఇది అయితే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో రాబోతుందండి అండ్ ఇదైతే అప్లై అనేది ఇక్కడ చూసుకుంటే మనం అనేది ట్వంటీ ఫైవ్ నుంచి అయితే స్టార్ట్ అనే అవ్వడం అడుగుతుంది మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అండి నవంబర్ ట్వంటీ ఫైవ్ నుంచి అయితే అండ్ ఇక్కడ టోటల్ నంబర్ ఆఫ్ వెహికల్స్ అని ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండ్ ఇక్కడ కేటగిరీ వైజ్ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండి జనరల్లో అయితే మూడు వందల డెబ్బై ఏడు అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే నూట ఇరవై తొమ్మిది ఓబీసీ వాళ్ళకు రెండు వందల ఇరవై రెండు ఎస్సీ వాళ్ళకైతే నూట ముప్పై నాలుగు ఎస్టీ వాళ్ళకు నూట ముప్పై మూడు అనేది వెకిన్స్ అయితే ఉండడం అయితేందండి అండ్ వీళ్ళకి శాలరీ విషయానికి వస్తే లెవెల్ సెవెన్ కింద అయితే శాలరీ అయితే ఉంటుంది స్టార్టింగ్ ఇక్కడ మీరు చూసుకోండి నలభై నాలుగు వేల తొమ్మిది వందల శాలరీ అయితే ఉంటుంది దీంతో పాటు అన్ని రకాల అప్లైన్స్ కూడా ఇక్కడ మీకు ప్రొవైడ్ అయితే చేస్తారు అండ్ ఎస్సెన్షియల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మీకు గ్రాడ్యుయేట్ ఆర్ ఈక్వెలెంట్ అయితే ఉండాల్సి ఉంటుంది అంటే డిగ్రీ ఆర్ ఈక్వెలెంట్ అయితే మీ దగ్గర ఉండాల్సి ఉంటుందండి అప్పుడు మాత్రం మీరు అప్లికేషన్ అయితే చేసుకోగలరు మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అండి ఆఫ్టర్ ఇక్కడ మేము చూసుకుంటే డిజర్బుల్గా అయితే కంప్యూటర్ నాలెడ్జ్ అయితే అడిగారు ఇది మ్యాండటరీ ఏం కాదు ఉంటే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు లేకపోయినా మీరు అప్లికేషన్ అయితే చేసుకోగలరు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల వరకు మీరు అప్లికేషన్ అయితే చేసుకోగలరు అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫైవ్ ఇయర్ వరకు ఓబీసీ వాళ్ళకైతే త్రీ ఇయర్ వరకు ఏజ్ రేషన్ అయితే వర్తిస్తుంది డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ వాళ్ళకు కూడా ఇక్కడ మీరు అప్ టు ఫార్టీ ఇయర్ అయితే అప్లికేషన్ అయితే చేసుకోగలరండి అండ్ మిగతా క్యాండిడేట్ వాళ్ళకు కూడా ఇక్కడ ఏజ్ రేషన్ అయితే వర్తిస్తుంది అవైతే ఇక్కడ మీరు చూసుకునే ప్రయత్నం మీరు చేయండి అండ్ సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఫస్ట్ రైటింగ్ ఎగ్జామ్ అయితే ఉంటుందండి రైటింగ్ ఎగ్జామ్లో ఇక్కడ మీరు చూసుకోవచ్చు హండ్రెడ్ మార్క్స్ అనేది ఇక్కడ ఎగ్జామ్ అయితే ఉంటుంది ఇక్కడైతే మేము చూసుకోవచ్చు హండ్రెడ్ అబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి టోటల్ ఫైవ్ పార్ట్స్ అయితే ఉంటాయండి ప్రతి పార్ట్స్లో ఇక్కడ మేము చూసుకుంటే ట్వంటీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి వన్ మార్క్స్ అనేవి క్యారీ అనేది చేస్తుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు కరెంట్ ఎఫైర్స్ కావచ్చు జనరల్ స్టడీస్ అండ్ నెంబర్ అప్టిట్యూడ్ రీజనింగ్ లేదా ఇక్కడ చూసుకుంటే లాజికల్ అప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ అయితే ఉంటుంది నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది వన్ బై ఫోర్త్ అనేది నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందండి ఇక్కడైతే మీరు క్లారిటీ అనేది చూసుకోవచ్చు వన్ అవర్ టైం అయితే ఇస్తారు ఆఫ్టర్ టై టూ ఎగ్జామ్ అయితే ఉంటుంది డిస్క్రిప్టివ్ టైప్ అయితే ఉంటుంది అండ్ ఫిఫ్టీ మార్క్స్ అయినా ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు ఇది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎస్ఐ రేటింగ్ అయితే థర్టీ మార్క్స్ అయితే ఉంటుంది ఇంగ్లీష్ కాంప్రజేషన్ అయితే ఇక్కడ ట్వంటీ మార్క్స్ అయితే ఉంటుందండి ఇది కూడా వన్ అవర్ అయితే ఉంటుంది అండ్ టైర్ త్రీలో అని ఇక్కడ మేము చూసుకుంటే ఇంటర్వ్యూ అయితే ఉంటుంది ఇంటర్వ్యూలో అనేది హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటుందని ఇక్కడ చూపించారు అండ్ టైర్ వన్లో ఇక్కడ మేము చూసుకుంటే జనరల్ వాళ్ళకైతే థర్టీ ఫైవ్ మార్క్స్ అయితే రావాల్సి అయితే ఉంటుంది ఓబీసీ వాళ్ళకైతే థర్టీ ఫోర్ మార్క్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే థర్టీ త్రీ మార్క్స్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు థర్టీ ఫైవ్ మార్క్స్ అయితే రావాల్సి అయితే ఉంటుందండి ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళకైతే నెక్స్ట్ ప్రాసెస్ అయితే మీకు అలవా అనేది చేస్తారు అవి అయితే ఇక్కడ మీరు క్లాట్ అనేది చూసుకునే ప్రయత్నమే చేయండి అప్లికేషన్ ప్రాసెస్ విజయానికి వస్తే ఆన్లైన్ ద్వారా మాత్రమే ఉంటుంది నవంబర్ ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుంది లాస్ట్ డేట్ అనేది డిసెంబర్ ఫిఫ్టీన్ వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోగలరు సో గైస్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఆల్ క్యాండిడేట్ వాళ్ళు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫీజన పే చేయాల్సి ఉంటుంది జనరల్ క్యాండిడేట్ అయినా ఏడబ్ల్యూఎస్ ఓబీసీ అదేవిధంగా యూఆర్ వాళ్ళు అయితే హండ్రెడ్ రూపీస్ ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది టోటల్గా వీళ్ళనేది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అనేది ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుందండి మిగతా వాళ్ళైతే జస్ట్ ఫోర్ ఫిఫ్టీ మాత్రమే ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ మోడ్లో మీరు ఇక్కడ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుందండి జనరల్ ఇన్స్ట్రక్షన్ అయితే మీరు చూసుకోవచ్చు అప్లై స్టార్ట్ అయిన వెంటనే మిగతా ప్రసే కూడా క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తాను అప్పటివరకు అయితే వీడియోను వీడియోని అనేది చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం తెలియదు ఇవన్నీ ఈజీగానే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ అయితే మన టెలిగ్రామ్లో అయితే పెట్టడమో తెలియదు అక్కడ నుంచి అయితే మీరు తీసుకోవచ్చు థ్యాంక్ యూ వీడియో వస్తే లైక్ అదనంగా సబ్స్క్రైబ్ చేసుకోండి